భయపెట్టడం, భయం పోగొట్టడం చంటితనం నుంచి తల్లిదండ్రులు చేస్తారు. నువ్వు అన్నం తినకపోతే బూచి వచ్చేస్తుందంట. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలుసా అండి? యశోదంతటి అంటది కృష్ణుణ్ణి భయపెట్టింది. భిక్షులు ఒత్తురు ఏచ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనుయు భీతిల్లుండ్రుపా అన్నారు పోతన గారు భాగవతంలో. ఒరే అన్నం పెడితే, వెన్నముద్ద పెడితే, పాలు పెడితే తాగట్లేదు అమ్మా, నేను తాగని నేను తాగనంటున్నావు కదా, తాకలాగే కూర్చో. కాసేపాగమ్మా మాధవ కవళం తల్లి అని వస్తారు ముష్టి వాళ్ళు. వాళ్ళ డబ్బీలో పడేస్తాను నేను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెద్ద డబ్బీ పట్టుకొస్తారు. వాళ్ళు నిన్ను మూత పెట్టి ఊరు బయట చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి మూత ఇస్తారు. అప్పుడు బయటికి వస్తావు, చీకటి పెద్ద చెట్టు, అమ్మా నాన్న కనపడరు, ఆకలేస్తుంటుంది, వాళ్ళు నీకు పెట్టరు, ఏ అబ్బాయి అలా కూర్చో అని వాళ్ళు తింటుంటారు. అప్పుడు అమ్మ పాలు పోస్తే అమ్మ తాగలేదు, అమ్మ వెన్న పెడితే తినలేదు అని అప్పుడు ఎడుద్దు గనివే అంది. అంటే నిజంగానే ఎవరో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ గబగబా వెళ్ళిపోయి అమ్మ రెండు కాళ్ళు పట్టేసుకుని, అమ్మ రెండు తొడల మధ్యలోనూ తల పెట్టేసుకుని, అమ్మ నన్ను బిచ్చగాళ్ళ పాత్రలో వేసేకమ్మా వేసేకమ్మా అని ఎంతో భయపడిపోయినట్టుగా భయపడిపోతే కుంతీదేవి అంది, నీ భయం చూసి భయానికి భయం వేసింది కృష్ణ. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. కాబట్టి ఈశ్వరుడికే తప్పలేదు భయపెట్టడం అన్నది తల్లి. లోకంలో అమ్మ భయపెడుతుంది, నాన్నగారు భయపెడతారు. ఎందుకు భయపెడతారో తెలుసా అండి? మీరు భయపడిపోవాలి, మీకు తాగీజ్ కట్టించాలని కాదు, అలా భయపెట్టి మిమ్మల్ని బాగు చేయాలి. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తారని కానీ సరదా ఏమిటి మీకు అలా పొడి చేస్తే? మీకు అనారోగ్యం కలగకుండా చేస్తారు, కలిగింది పోవడానికి చేస్తారు కదూ, అది దయయందు అంతర్భాగం. ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఘోరరూపుడు అనగానే భయపడిపోతారేమో అని. ఈశ్వరుడు కూడా ఘోరరూపంతో ఉంటాడు. ఎందుకుంటాడో తెలుసా అండి? అందుకే అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటో ఇంట్లో ఒంట్లో బాగుండట్లేదండి, అందరం అస్తమానం డాక్టర్ గారి దగ్గరికి ఎడుతున్నాం, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి, మా అబ్బాయికి పాపం అలా చదువుతూ ఉంటాడు కానీ పైనుంచి కింద వరకు చదివేస్తాడు. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉండదు, అక్బర్ హుమయూన్ కుమారుడు, అక్బర్ పుట్టగానే హుమయూన్కి చాలా కష్టములు వచ్చాను, అక్బర్ ఎవరి కుమారుడు రా అని అడిగారు అనుకోండి, నేను చదివానా అంటాడు. అంటే వాడికి చదవడం ధర్మం, కళ్ళు తెరివేస్తుంటాయి, నోరు చదువుతుంటుంది, వాడు మనసు ఎక్కడ ఉంటుంది, అమ్మ వయసు అమ్మ తయారు చేసిన నువ్వులు కూడా పెట్టబోయే చెద్దన్నం ఆలోచిస్తున్నాడేమో బహుశా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రుద్రాభిషేకమే. అదేంటి అన్నిటికీ అదే, పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటారు, అన్నిటికీ రుద్రాభిషేకమే, రుద్రాభిషేకమే. ఎందుకో తెలుసా అండి? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇందులో, పాతి జగదిది పినాకం అని దానికి పేరు. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అన్ని సుఖములు ఎవరి కోసం? మన కోసమే సృష్టిస్తాడు. ఆయన ఏది చేసినా మనం పాడైపోవాలని చేయడు. తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు పాడైపోవాలని చేసేది ఉంటుందా? మీరు ఆలోచించండి, ఉండదు. ఇది తీసుకొచ్చి వాడికి పెడతాను వాడు పాడైపోతాడని తండ్రి తీసుకొస్తాడా? ఇది వండి పెడతాను వాడు పాడైపోతాడని తల్లి పెడుతుందా? పెట్టదు. మరి తల్లిదండ్రులు ఎందుకు అన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు? టీవీ తీసుకొచ్చి ఇచ్చారు, వాడు పాడైపోవాలని ఇచ్చారా? వాడేదో కాస్త వార్తలు చూస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నవి చూస్తాడని వాళ్ళు అనుకున్నారు. తల్లి తండ్రి నిద్రపోయిన తర్వాత రాత్రి వీడు చదువుకుంటున్నాడు అనుకుంటే వీడు 10 నుంచి 12 వరకు సినిమాయో క్రికెట్ చూసి పడుకుంటే తల్లిది తండ్రిది తప్ప అది వాడికి ఎలా వాడుకోవాలో తెలియలేదు. ఈశ్వరుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహం అనకు పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మంలోని మృత్యువు దేవత. మీరు చూడండి, మృత్యువు దేవత ఇక్కడ మృత్యుదేవత వచ్చిందంటారు తప్ప మృత్యురాక్షస వచ్చింది అనరు. దేవత ఎందుకైంది మృత్యువు? ఏ నోము వ్రతం ఉన్నాయండి దానికి? మా ఇంట్లో మృత్యుదేవతా వ్రతం చేస్తున్నామండి, మీరు తప్పకుండా వచ్చి ప్రసాదం తీసుకోవాలంటే ఆ సందులోంచి కూడా వెళ్ళడవడం, కర్ఫ్యూ పెట్టినట్టు ఉంటుంది. మరి ఎవడూ వ్రతం చేయని దానికి, ఎవడూ నోము పట్టని దానికి, అసలు ఆ ఫోటో వేయలేని దానికి దేవత ఎలా అయింది? అంటే నువ్వు ఆవిడ్ని అడగకపోయినా ఆవిడ నీకు అనుగ్రహం ఇస్తుంది. ఏమిటో తెలుసా? ఈ కోటంతా శిథిలమైపోయి చేతులు వణికిపోతున్నా, చెవులు వినపడకపోయినా, కళ్ళు కనపడకపోయినా, వాసన తెలియకపోయినా, బుద్ధి మందగించేసినా, ఏది జ్ఞాపకం ఉండకపోయినా ఈ తాళం చెవులు గుర్తు ఇక్కడ పెడతాడు, పక్క గదిలో వెతుక్కుంటాడు, ఏది గుర్తురాదు, అన్నీ మర్చిపోతాడు. తిందామంటే పళ్ళుండవు, తినకుండా ఉండడానికి భ్రాంతి చావదు, తింటాడు జీర్ణమవదు, జీర్ణమవదు అనారోగ్యం, అనారోగ్యం వస్తుంది పెట్టినవాడు తిడతాడు, నీ జీవజాపల్యం మండిపోను, ఇన్నేళ్ళు వచ్చి తిన్నావు చూడు చస్తున్నాను నీతోటి వైద్యుడిని తీసుకొచ్చి అంటారు.
ఇన్ని మాటలు పడతాడు, తినకుండా మాత్రం ఉండడు, దొంగతనంగా తింటాడు. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబైచెడు ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజలు శంకర. అన్ని అవలక్షణాలు వస్తాయి. పసితనంలో ఎలా ఉంటుందో, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనంతమ చింతలేక చెడిచిన్ కామ్యాద్దినై శంకర. అదే బుద్ధి వార్ధక్యంలో. అందుకే ఏదో పిల్లాన్ని చూసినట్టు చూడాలండి ఆయన అంటారు. అంతే తప్పది. ఈ స్థితి రాకముందే దంతంబుల్ పడనప్పుడే తనుభుయం దారూఢియున్నప్పుడే కాంతాసంగము రోయునప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఏమైంది, ఈశ్వరుడు సమస్త సుఖస్థానములను ఇచ్చాడు, వాటిని నువ్వు ఇలా వాడుకో నియమం చెప్పాడు. ఆ నియమమే వేదము, అది అనుల్లంఘనీయము. వేదము ప్రమాణము, వేదమును దాటి నువ్వు ఏది చేసినా నువ్వు చేసినది పాపమే, దానికి శిక్ష అనుభవించి తీరాలి. వేదోల్లంఘనమే పాపహేతువు. వేదము చెప్పనిది నువ్వు పూసుకున్నావా, దానికి అనుభవించవలసి ఉంటుంది ఉత్తర జన్మల్లో. అందుకే శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. శిష్యులు వెళ్ళి అన్నారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం ఎప్పటికి చదువుతాం, మా బతుకులో 32 ఏళ్లలో మీరు ఇచ్చింది చదవడానికి మాకు 30 జన్మలు చాలవు, అందుకని తేలిగ్గా చెప్పండి మేమేం చెయ్యాలన్నారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిశిరపక్ష సమాశ్రీయతాం. వేదాన్ని చదువుకో, వేదమేం చెప్పిందో అదే చెయ్యి, వేదం చెప్పనిది చేస్తూ నేను చేస్తున్నది మంచిదని బుకాయించవద్దు. దుస్తర్కాస్తు విరంజతాం అనవసరపు వాగుడు కట్టి పెట్టే, వేదం చెప్పింది చెయ్యి చాలు. కాబట్టి ఇప్పుడు వేదమే ప్రమాణము. వేదము ప్రమాణమైతే ఈశ్వరుడిచ్చిన సుఖమును మీరు ఎలా అనుభవిస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడో దానికి ధర్మమని పేరు. బాగా పట్టుకోండి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు ఎలా మిమ్మల్ని సుఖాలు అనుభవించమని చెప్పాడో దానికే ధర్మము అని పేరు. మీరు చూడండి, ఇది ఎప్పుడూ ఉంటుంది. నాకు ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఒక ప్రభుత్వ సంస్థలో నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఓ కుర్చీ ఓ టేబుల్ వేసి నాకు కొన్ని ఫైల్స్ ఇచ్చి వీటిని మీరు ఇలా చెయ్యండి అని చెప్పారు. నేను నా ఇష్టం వచ్చినట్టు చేశాననుకోండి, వెంటనే ఏమంటారు, నేను చెప్పినట్టు చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు ఎందుకు చేశావు, ముందు అడుగుతారు. నేను తప్పైపోయిందండి, నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది, కాబట్టి నాది తప్పే, ఐ అడ్మిట్ మై గిల్ట్, ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ కైండ్లీ టేక్ ఏ లీనియంట్ వ్యూ అండ్ డ్రాప్ ది మెమో ఫర్ దిస్ టైమ్, ఐ ఆల్సో ఇష్యూర్ దట్ ఐ విల్ నాట్ రికర్ సచ్ మిస్టేక్స్ ఇన్ ఫ్యూచర్ అని రాసిచ్చాను అనుకోండి, యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ నాట్ కన్విన్సింగ్, స్టిల్ ఏ లీనియంట్ వ్యూ ఈస్ టేకెన్ అండ్ ది మెమో ఈస్ డ్రాప్డ్, హవెవర్ యు ఆర్ సివియర్లీ కాషన్డ్ దట్ సచ్ మిస్టేక్స్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్ అని రాసి నాకు తాకీది ఇస్తారా అనగా, నేను అయ్యా ఏదో బుద్ధి పొరపాట ఇటువంటి తప్పు చేశాను, ఇంకెప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేయను, మీరు చెప్పినట్టు చేస్తాను, నువ్వు చెప్పినది సబబుగా లేదు కానీ ఇత పూర్వం నువ్వు సరిగ్గా పనిచేసినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారికి నీ తప్పు మన్నించి నిన్ను క్షమిస్తున్నావు, కానీ ఇక ముందెప్పుడు నువ్వు ఇటువంటి తప్పుని పునరావృత్తము చెయ్యకుండువుగాక అని రాసి కాగితం ఇస్తున్నారా లేదా? మీరు మీ అబ్బాయికి పుస్తకాలు ఇచ్చారు, వాడు కాగితాలు చింపుతున్నాడు, నీకు పుస్తకాలు ఇచ్చింది చదువుకోవడానికా కాగితాలు చింపడానికా అని మీరు అడుగుతున్నారా అడగట్లేదా? ఏమి, మీరు ఒక పని చేసేటప్పుడు మీకు ఒక సుఖస్థానాన్ని ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఇలా వాడుకో అని ప్రతి చిన్న విషయాన్ని చెప్తున్నారే, ఈశ్వరుడు మీకింది సుఖస్థానములనిచ్చి ఇలా వాడుకో అని చెప్పినప్పుడు మీరు అలా వాడకుండా మీ చిత్తం వచ్చినట్టు వాడితే ఆయన ఎందుకు కోపం వచ్చి ధనస్సు పట్టుకోడు, ఎందుకు ఘోరరూపుడు కాడు? కాబట్టి ఇప్పుడు ఆయన ఘోరరూపుడుగా ఉన్నాడా, ఘోరరూపుడు అయ్యేటట్టు మనం చేశామా? ఇప్పుడు నాన్నగారు చల్లబడాలంటే ఏం చేయాలి?
నాన్నగారండి నాన్నగారండి నాది బుద్ధి పొరపాటు అయిపోయింది నాన్నగారండి, నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయను నాన్నగారండి, నేను ఏ పేజీలు చింపేశానో అవి రేపు సాయంకాలానికెళ్ళా మా స్నేహితుడిని అడిగి రాసి అంటించి మీకు చూపిస్తాను, ఇంకా ఏ పుస్తకం చింపను నాన్నగారండి అన్నారు అనుకోండి, ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తాడు? రుద్రుడు శివుడు అవుతాడు, మళ్ళీ ప్రశాంతత పొందుతాడు. పొంది సరే రేపు నాకు చూపించు, ఇంకో రెండు పేజీలు చింపించారనుకోండి, చూపించకపోగా ఇప్పుడు ఏం చేస్తాడు? బెల్ట్ తీస్తాడు. ఇంకో రెండు పేజీలు చింపించారనుకోండి, హాస్టల్లో పెట్టేస్తాడు. ఇక నాన్నగారండి అనడానికి ఏముండదు, వాళ్లే 9:30 వరకు 10 వరకు ఆసనం వేసి కూర్చోవడం బాగా వస్తుంది కదా, గంట కొడితే తినడం కూర్చోవడం, కోడి పెట్టల్ని తీసుకెళ్ళి ఎలా పెట్టేస్తారో అదేంటి పౌల్ట్రీ ఫామ్లో అలా 80 మందిని 40 మంది కూర్చునే బల్లల మీద కూర్చోబెట్టడం, అలాంటివి చేసి టీవీ అన్నదే జీవితంలో దూరం అయిపోతే అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు కదా, అదే ఈశ్వరుడు చేస్తాడు, దానికే ధర్మం అని పేరు.